అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం మాచర్ల పట్టణంలో వైసీపీ అకృత్యాలు అరాచకాలను చూశారు. ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాంలో భాగంగా మాచర్ల మెయిన్ రోడ్డు మీద షాపుల్లో మనం కరపత్రాలు పంచుతున్న సందర్భంలో వైసీపీ కిరాయి గుండాలు కర్రలు పట్టుకొని 100 మంది రెండు ప్లేసుల్లో ఓపెన్ గా నిలబడి గంటన్నర ముందు నుంచి ఉంటున్నప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా కూడా స్పందించకుండా వేడుక చూసిన సంఘటన చూశాం. పోలీసులు ఎప్పుడు వచ్చారంటే మీడియా మిత్రులందరూ కూడా షూట్ చేస్తూనే ఉన్నారు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని. మొట్టమొదట వాళ్ళు రాళ్ళు షోడా బుడ్లు కర్రలు విసిరేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కుర్రాళ్ళు ప్రతిఘటించినప్పుడు వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయటం, మమ్మల్ని బలవంతంగా బయటికి పంపించటం, ఆ తర్వాత నన్ను ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండటానికి వీల్లేదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, మమ్మల్ని మా మాట గౌరవించండి, సిచ్యుయేషన్ మేము డీల్ చేస్తాము, కేర్ఫుల్గా డీల్ చేస్తాము అని చెప్పేసి నన్ను బయటికి పంపించారు. కనీసం నాకు ఎస్కార్ట్గా రెండు వెహికల్స్ కూడా రావడానికి మరి సహకరించలేదు. మార్గ మధ్యంలో నా మీద దాడి చేయించాలనే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికి కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మొదలుపెట్టారు. అప్పటికే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా మాచర్ల చేరుకున్న తర్వాత పోలీసులు మధ్య నుంచే వెళ్తూ యథేచ్ఛగా దాడులు, దోపిడీలు, దహనాలు, కార్లు పగలగొట్టడం, ఇళ్లలో లూటీలు చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది వ్యవస్థ. ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఇళ్ళు వాళ్లే తగలబెట్టుకున్నారని చెప్పడానికి ఎంత సిగ్గుచేటు, ఎంత నీచమైన మీ మనస్తత్వాన్ని చాటి చెప్తా ఉంది. మరి ఈ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తుర్కా కిషోర్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు? విజువల్స్ ఉన్నాయి చూడండి, పంపిస్తాం. స్వయంగా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లీడ్ చేస్తూ, తుర్కా కిషోర్ లీడ్ చేస్తూ